నమస్తే, వెల్కమ్ టు బీబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం రంగస్థలం. చరణ్ వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ పాత్రని పరిచయం చేస్తూ ఇటీవల విడుదల చేసిన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. చిట్టిబాబుగా రామ్ చరణ్ తెగ నచ్చేశాడు. కాగా ఈ చిత్రం ప్రస్తుతం ముగింపు దశ షూటింగ్ ని జరుపుకుంటోంది. సుకుమార్ దేవిశ్రీ కాంబినేషన్ అంటే ఖచ్చితంగా స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ తో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేయనుంది. సాధారణంగా స్టార్ హోదాలో ఉన్న హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేయడానికి సంశయిస్తారు. అప్పుడప్పుడు సినిమాకి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి హీరోయిన్లు ఐటెం అవతారాలు ఎత్తడం చూస్తూనే ఉన్నాం. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తుందంటే కుర్రకారుల విపరీతమైన క్రేజ్ నెలకొనడం ఖాయం. దేవిశ్రీ సుకుమార్ కాంబినేషన్ అంటే మ్యూజిక్ సూపర్ హిట్ అవ్వడం ఖాయం అనే అభిప్రాయం అభిమానుల్లో నెలకొని ఉంది. పూజా నర్తించే స్పెషల్ సాంగ్ కోసం దేవిశ్రీ అద్భుతమైన ట్యూన్ ని సిద్ధం చేశాడట. జిఘేల్ రాణి అంటూ ఈ పాట సాగుతుందని సమాచారం. మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ కెవ్వుకేక సాంగ్ ని మించేలా దేవిశ్రీ సంగీతం అందించిన ఐటెం సాంగ్స్ ఎప్పటికీ స్పెషల్ గా మిగిలిపోతాయి. మాస్ ఆడియన్స్ థియేటర్లలో కేకలు పుట్టించేలా ఉంటాయనడంలో సందేహం లేదు. గబ్బర్ సింగ్ లో కెవ్వుకేక, జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్, ఖైదీ నెంబర్ 150లో రత్తాలు రత్తాలు, ఇలా మాస్ జనాలని టార్గెట్ చేసి దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసి ఐటెం సాంగ్స్ అదుర్స్ అంతే. జిగేల్ రాణి అంతకు మించి ఉండబోతోందని సమాచారం. చిట్టిబాబు పాత్ర రామ్ చరణ్ కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచిపోనుంది. వినికిడి లోపం ఉన్న యువకుడిగా చరణ్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే టీజర్లో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతోందో పరిచయం చేశారు. చరణ్ నటన అద్భుతంగా ఉండడంతో అందరి గురి చరణ్ పాత్రపైనే ఉంది. చరణ్ నటనని పూర్తిగా ఆస్వాదించాలంటే మార్చి 30 వరకు ఆగాల్సిందే.